ఇన్ని రోజులు చంద్రబాబు గారు వ్యవస్థలు మేనేజ్ చేశారు, కానీ ఇప్పుడు ఆయన పప్పులు ఊడకట్లేదు అంటూ అధికార పార్టీ వాళ్ళు చెప్తున్న మాట. ఏమండి, ఏ రోజు మీ నాన్న నువ్వు ఈరోజు ఒక శాంసతో వచ్చిన వ్యక్తివి, నీకు కరెక్ట్గా 4 సంవత్సరాలు చేసావు నీ పదవి. మీ నాన్నగారిని అడుగు, చంద్రబాబు నాయుడు గారి మీద ఎన్ని కేసులు వేసాడో మీ నాన్నగారు, ఒకటైనా సరే ప్రూఫ్ చూపించి రుజువు చేశాడా మీ వైఎస్ఆర్ రెడ్డి గారు మీ నాన్నగారు? ఏమయ్యా రాజకీయం అన్నాక కింద పడుతూ ఉంటారు, పైన లేస్తూ ఉంటారు. పడినవాడు తప్పుడువాడు కాదు, లేచినవాడు గొప్పవాడు కాదు. ఒకటే నువ్వు నిర్ణయించుకోవాల్సింది, నువ్వు ఎన్ని కేసులే, నిజాతిపరుడు నిజాతిపరుడు అంటారు కానీ తప్పులోనే నన్ను అండరుగా, తప్పు చేసిన వ్యక్తిని తప్పంటాడు. ఈరోజు నిన్ను ఒక చిన్న పిల్లోని అడిగినా చెప్తాడు నువ్వు తప్పుడువాడు అని. నువ్వు మీ నాన్న పదవి అడ్డుపెట్టుకొని 1000 కోట్లు కబ్జా చేసిన వ్యక్తి నువ్వు జగన్మోహన్ రెడ్డి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని 2 ప్రజలకు ఉపయోగపడే పని రింగ్ రోడ్డు అని, అలాగే వేరే దాని మీద ఆటల మీద కేసులు వేసావు కానీ ఆయన చేసిన అవినీతి ప్రూఫ్స్ తీసుకొచ్చి నువ్వు కోర్టులో చూపించావా? లేదు. ఇప్పుడు కాంచి మా చంద్రబాబు నాయుడు గారు ఒకటే అన్నాడు, నేను తప్పు చేస్తే ఎంతకైనా సరే మీరే చేసినా నేను సిద్ధమే, మీరే కేసు వేసి ఏ జైలు చేయమన్నా చేస్తా. నేను అవినీతి చేయలా, నీకులాగా అవినీతి పరుడు కాదు నువ్వు. నేను అవినీతి చేసే ఉన్నవితే నాకు బెయిల్ కావాలని నేను బెయిల్ పెట్టుకోలే కాదు, నాకు రాక కాదు. ఒకటే, కేవలం నేను నిజాతపరుణ్ణి, నేను నిజాతంగా వస్తాను, నేను తప్పు చేసిన విత్తన కాదు. ఎన్ని రోజులు ఉంచుతావు ఉంచుకో, ప్రజలే నీకు బుద్ధి చెప్తానని చెప్పి చంద్రబాబు నాయుడు